ప్రేమే పరమాన్నమైన కథ విశ్వాసమే విందు భోజనమైన లీల ప్రేమే పరమాన్నమైన కథ విశ్వాసమే విందు భోజనమైన లీల విశ్వాసమే విందు భోజనమైన లీల హోళీ పౌర్ణమి నా సాయికి ఆతిథ్యం నాడ హెవడ పంత ఇంట సాయికి విందు పండుగ నేడు వరాల సాయి చెంత సాయితో భోజనాల పండుగ ప్రేమి పరమాన్నమైన కథ విశ్వాసమే విందు భోజనమైన లీల కదలు వినోద కేలిలు నివేదన పరమార్థపు బోధ నీతో నేను లేనాని నేను గుర్తుకురానాని అన్నా సాహెబ్ కు నీవు చేసిన బోధ ముద్ద ముద్దలో నీ స్మరణతో నా మనసు రసాస్వాదన చేసి విశ్వాసమే విందు భోజనమైన లీల సిరిడిపురములో పరమాన్నాలెన్నో ఉన్నాని భక్తులు ప్రేమతో అర్పించి పిడికెడు బువ్వా కోసం పరుగున వచ్చి ఆరగించే నీ ప్రేమకు మేము బానిసలం మాకు భక్తిని నీవే ప్రసాదించి మరల మా నివేదనను స్వీకరించే ప్రతి గురువారం కూడా చాలా మంది వరాలసాయి మందిరానికి వస్తారు. వరాలసాయి మందిరానికి వచ్చేటువంటి వాళ్లకు రెండు రకాల భోజనం ఉంటుందమ్మా. ఏ గుళ్ళోనైనా ఒక రకం భోజనం ఉంటుంది. మళ్ళీ ఒక రకం అంటే ఒక కూర ఒక చారుతో భోజనం అనుకోవద్దు. మీరు ఇక్కడ ఏదో వరాల సాయి మందిరంలో నాలుగు కూరలు నాలుగు చారుతో పెడుతుందని చెప్పి అనుకోకూడదు. రెండు భోజనాలంటే బాబా దగ్గరికి వచ్చిన తర్వాత మొదటి భోజనం సత్సంగం. సత్సంగం అనేటువంటి భోజనంతోటే చాలామంది కడుపు నిండిపోతుంది. కాబట్టి మన ఆత్మను ఫస్ట్ తృప్తిపరచుకుంటాం. ఇక్కడ ఆకలిని తృప్తిపరచుకోవడం కాదు మనకు కావాల్సింది. ఆకలి రెండు రకాలు. ఆహార పదార్థాల కోసం కోరుకునేటువంటి ఆకలి ఒక రకమైనటువంటి ఆకలి, తాపత్రయాల ఆకలి అనేటువంటిది ఉంటుంది. ఏదో కావాలి, ఏదో చేయాలి, ఎక్కడో వెళ్ళాలి, ఏదో చేయాలనేటువంటి తాపత్రయం ఉంటుంది. ఆ తాపత్రయం చల్లారినప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. కాబట్టి ఆ తాపత్రయాన్ని ముందిక్కడ చల్లార్చబడుతుంది వరాలసాయి మందిరంలో. మేము 8 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాల ద్వారా, సాయి టీవీ ద్వారా కొన్ని లక్షల మంది యొక్క తాపత్రయాలను చల్లార్చేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. కొన్ని లక్షల మందిలో కేవలం 100 మందో 200 మందో తాపత్రయాలను వారు నియంత్రించుకొని వాటిని చల్లార్చుకునేటువంటి పనిలో ఉన్నారు. ఎందుకనంటే భగవంతుడు అనగానే భగవంతుడి సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రమే ఆ విషయాలను గుర్తుపెట్టుకోవాలి. బయటికి పోయిన తర్వాత గుర్తుపెట్టుకోకూడదని చెప్పి అది మర్చిపోవాలి. బయటికి పోయిన తర్వాత మన లోకం మనదే. అందుకనే చాలామంది భగవంతుని పట్ల ఏకాగ్రతను కలిగి ఉండకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం. నేను ఇంతకుముందు 2 సార్లు చెప్పినట్టు ఈరోజు మనకు హేమాడ్ పంత్ కూడా ఒక ముఖ్యమైనటువంటి అతిథి. ఆయన శ్రీ సాయి సచ్చరితలో అనేక విషయాలను మనకు చెప్పినప్పటికీ కూడా చాలా కీ పాయింట్స్ను ఆయనకే అనుభవాన్ని ఇచ్చాడు బాబా. చాలా కీ పాయింట్స్ విషయంలో, అటువంటి కీ పాయింట్స్లో ఈ హోలీ భోజనం ఒకటి.
నెంబర్ టూ శనిగల లీల సమర్పణ అనేటువంటిది శనిగల లీలలో అద్భుతమైనటువంటిది చెప్తాడు. నాకు కేవలం భోజనం మాత్రమే సమర్పించడం కాదురా నాయన, నీలో ఉబికి వచ్చేటువంటి ఆగ్రహము కామము క్రోధము అనేటువంటి వీటన్నింటిని కూడా నాకు సమర్పించు. నీకు ఎవరిపైనైనా కోపం వస్తే నాపైన కోపగించుకో అంటాడు బాబా. అంటే అటువంటి అద్భుతమైనటువంటి విషయాలు హేమాడ్ పంత్ను సాధనంగా చేసుకొని చెప్పారు. తర్వాత గురు కృప అనేటువంటిది, గురువు యొక్క సహచర్యం ఎలా ఉండాలనేటువంటిది రాధాబాయి దేశ్ముఖ్ కథ ద్వారా అద్భుతంగా బాబా చెప్పారు. సచ్చరితలో మీరు ఏమి చదివినా చదవకపోయినా 18-19 అధ్యాయాలు మాత్రం తప్పకుండా చదవాలి. ఈ రెండు చదివితే బాబా ఏమిటి అనేటువంటిది అర్థమవుతుంది. నాకు 18-19 అధ్యాయాలు అర్థం కావడానికి 5 ఏళ్ల సమయం పట్టింది. 5 సంవత్సరాలు ఇప్పటికి కూడా పూర్తిగా అర్థం కాలే, ఇప్పటికీ నాకు పూర్తిగా అర్థం కాలేదు. ఇప్పుడు నేను అన్నానే 8 సంవత్సరాలుగా నేను ఈ ప్రయత్నం చేస్తూ ఉంటే సాయి టీవీ ద్వారా కేవలం కొద్ది మందికి మాత్రమే దాని పట్ల అవగాహన కలిగిందని చెప్పి, సేమ్ సిచ్యువేషన్ 18వ అధ్యాయంలో, అరేరే 8 సంవత్సరాల బాబా సహచర్యం 40 సంవత్సరాలకు పైగా గురుచరిత్ర చదువుతున్నాను, నాకు ఏ రోజు స్వప్నంలో సాక్షాత్కారం ఇవ్వనటువంటి బాబా ఒక్క పారాయణకే షిరిడీకి వచ్చి వారం రోజులు కూడా కాలేదు సాటేకు ఇంత గొప్ప అనుభవాన్ని ఇస్తాడా అని చెప్పి ఆలోచన రాగానే వెమ్మడే శ్యామ ఇంటికి పంపించేస్తాడు. పంపించేసి గురు తత్వం అనేటువంటి తాళం చెవినిచ్చి పంపిస్తాడు. అసలు గురు తత్వం అంటే ఏమిటి, గురువు వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏంటి, సద్గురువు ఏమి చేస్తారు మన జీవితాలకు అనేటువంటిది ఎంత అద్భుతంగా. అక్కడ ఒక ప్రశ్న 18వ అధ్యాయంలో బాబా వేస్తాడు, 18-19వ అధ్యాయాల్లో. ఆ ప్రశ్నను వదిలేసి మిగతావన్నీ మనం పట్టించుకుంటాం. బాబా అడిగేటువంటి ప్రశ్న ఏంటో తెలుసా, నా గురువును సేవించుకున్నట్టు మీరు మీ గురువును సేవించుకోగలుగుతారా అని అడుగుతాడు. నిజంగా మనం బాబా తత్వంలోకి వచ్చిన తర్వాత, ఆయన ఒడిలోకి వచ్చిన తర్వాత ఒక్కటైనా ఆయన చెప్పింది మనం ఆచరిస్తున్నామా? ఇట్లా 18-19 అధ్యాయాలు. నేను వరాల సాయి మందిరంలో ఇక్కడ సచ్చరిత ఉంటుంది కదా, ఆ సచ్చరితలో ఎప్పుడూ కూడా నేను రాగానే నా కంటికి కనిపించాలని చెప్పి 3 సంవత్సరాలుగా ఒకే అధ్యాయాన్ని తెరిచిపెట్టుకొని ఉంటాను, 19వ అధ్యాయం. ఆ తప్ప వేరేది ఓపెన్ అయి ఉండదు. ఇక్కడ వచ్చినప్పుడల్లా ఆ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ 4 లైన్స్ 3 సంవత్సరాలుగా నేను దాన్ని చదువుతూనే ఉన్నాను. అర్థం కాలే. హేమాడ్ పంత్ గురించి హోలీ సందర్భంగా నేను అనేక కార్యక్రమాలు సాయి గురుకులంలో చెప్తున్నప్పుడు ప్రతిరోజు 19వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక సంఘటన తిరుగుతూ ఉంది. హేమాడ్ పంతు షిరిడీకి వస్తారు. వచ్చి మంగళవారం పూట వచ్చినటువంటి ఆయన గురువారం కూడా ఇక్కడే ఉంటాను కదా అని చెప్పి బుధవారం రోజు ఒక తలంపు చేసుకుంటాడు. రేపంతా నేను రామనామ స్మరణలో గడపాలి, ఎందుకంటే ఈ పుణ్యనేలపైన సాక్షాత్తు పరమాత్మ సన్నిధిలో ఒక రోజంతా రామనామంలో నేను గడిపితే నాకు శ్రేయస్సు కలుగుతుంది అని చెప్పి ఆ రోజు రాత్రి పడుకునేటప్పుడు కూడా మనస్సుకు చెప్పుకుంటాడు. మనసా, రేపు ఉదయం లేస్తూనే నీవు బాంద్రాకి వెళ్ళకు, బాంద్రాలో అందరూ బాగానే ఉన్నారు, నా భార్య బిడ్డలు కొడుకు కోడలు అందరూ బాగానే ఉన్నారు, అక్కడికి వెళ్ళకు మనసా, పొద్దున్నే లేస్తూనే రాముణ్ణి గుర్తు చేసుకో మనసా అని అంటాడు. తెల్లవారుజామున అవుతుంది, కాగడాహారతి ఇంకా ప్రారంభం కాదు. తను మెలకువ రాగానే బయటికి వచ్చి నిలుచుంటే మసీదు నుంచి సన్నటి ఒక గొంతు మధురంగా వినిపిస్తూ ఉంటుంది దీక్షిత్వాడ వరకు. ఒక అద్భుతమైనటువంటి
एकनाथ महाराज रासिनटुवंटि अद्भुतमैनटुवंटि कीर्तनना औरंग भास्कर पाड़ुतू उंटाडु आ पाट विन्न तर्वात पाटनु विंटू विंटू तनु तेलियकुंडाने मसीदि चेरुकुंटाडु चेरुकोनि बाबा नेनु रात्रि चेसुकुन्नटुवंटि संकल्पं ఈ రోజంతా రామనామ స్మరణ చేయాలి ఆ రామనామ స్మరణ నేను ఉదయాన్నే లేవగానే నా మనసు మరొక వైపు వెళ్ళకుండా నా మనసును నువ్వు తెలుసుకొని నా సంకల్పాన్ని సత్సంకల్పాన్ని నువ్వు తెలుసుకొని నేను లేవకముందే జాగృతావస్థకు రాకముందే నువ్వు ప్రారంభింప చేసావు నా మనసు అటు ఇటు పోకుండా నువ్వు అక్కడుండి కట్టడి చేసావు బాబా అని చెప్పి హేమాట్ పంతు బాబాకు కృతజ్ఞత తెలియజేసుకుంటాడు అయితే ఆ పాట ద్వారా హేమాట్ పంతుకు చెప్పినటువంటి పాఠం ఏంటో తెలుసా ఆ పాట అర్థం ఏంటో తెలుసా గురువు కృప దొరికిన తర్వాత భగవంతుడు మనం ఎక్కడుంటే అక్కడే ప్రత్యక్షమవుతాడట దాని అర్థం దాని సారమది అంటే ఎవరైతే సద్గురువును ఆశ్రయిస్తారో వారు భగవంతుని వెతుక్కుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు భగవంతుడే సద్గురువు ఆశ్రితుడి దగ్గరికి వచ్చి ఎక్కడుంటే అక్కడ ప్రత్యక్షమవుతాడు ఎంత అద్భుతమైనటువంటి విషయాన్ని బాబా సద్గురువు యొక్క తత్వాన్ని సద్గురువు యొక్క గొప్పతనాన్ని చాలా అద్భుతంగా ఆ పాట ద్వారా ఆవిష్కరింపజేశారు అనిపించింది నాకు ఆ పాట ఏకనాథ్ మహారాజ్ ఇప్పుడు కాదు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏకనాథ్ మహారాజ్ రాసినటువంటి ఆ పాట మరాఠీలో ఉంది హేమాట్ పంతు బాబా పట్ల అంత ప్రేమ కలగడానికి అంత కమిట్మెంట్గా ఉండడానికి అనేక సంఘటనలతో పాటు బాబా ఆ రోజు ఔరంగబాద్కర్తో పాడించినటువంటి ఆ పాట ప్రధానమైనటువంటి కారణం అన్నమాట ఆ జీవితం పైన ప్రభావాన్ని చూపెట్టింది ఆ పాట ఎందుకంటే సద్గురువు తప్ప ఇంకెవ్వరూ నీకు ఉండరనేటువంటి ఒక గొప్ప సత్యాన్ని ఏకనాథ్ మహారాజ్ రాసినటువంటి ఆ పాటలో ఉంటుంది ఆ పాట హేమాట్ పంతుకు మరింత విశ్వాసాన్ని బాబా పట్ల బాబా చరణాల పట్ల స్థిరత్వాన్ని ఆ పాట కలగజేసింది ఎందుకంటే జీవితంలో ఒక్క సద్గురువు ఉంటే చాలు అన్నీ నీ వద్దకే వస్తాయనేటువంటి సారం అందులో ఉంటుంది ఈరోజు చాలామందిని మనం చూస్తూ ఉంటాం సోమవారం నాడు శివాలయానికి వెళ్తారు మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి అదేవిధంగా కుమారస్వామి బుధవారం వినాయకుడు గురువారం సాయిబాబా రాఘవేంద్ర స్వామి దత్తాత్రేయుడు శుక్రవారం అమ్మవారు శనివారం వెంకటేశ్వర స్వామి ఆదివారం రాముడు ఇవన్నీ తిరుగుతూ ఉంటాను తెలుసా ఈ తిరిగేటువంటి ప్రయాస లేకుండా చేసేటువంటి వారే సద్గురు ఎందుకంటే ఆయన సహచర్యంలో ఉంటే మనకు ఎంత గొప్ప అనుభవం కలుగుతుందంటే కళ్ళు మూసుకొని ఈరోజు నేను శ్రీకృష్ణ పరమాత్మ హోలీ చక్కగా బృందావనంలో హోలీ ఆడతారు కదా ఒక్కసారి మనసులో తలుచుకుంటే బాబా ఒక్కసారి ఆ బృందావనంలో ఆ రాసక్రీడను చూపెట్టు బాబా అంటే మన కళ్ళ ముందే ప్రత్యక్షం చేస్తాడు అటువంటి అనుభూతిని బాబా ఇస్తాడు అంటే ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి ప్రయాసం లేకుండా నీ మనస్సులో ఏ దైవాన్ని తలిస్తే ఆ దైవం నీ కళ్ళ ముందు అలా అద్దంలా కనిపిస్తాడు అది బాబా హేమాట్ పంతుకు ఆ రోజు రామనామ స్మరణతో గడపాలని అనుకున్నారు కదా ఆ సందర్భంగా ఇచ్చినటువంటి గొప్ప అనుభూతి బాబా ఈ పాట ద్వారా నా జీవితానికి కావలసినటువంటి తృప్తినిచ్చాడు మనందరి జీవితంలో ఐదుగురు గురువులు ఉంటారు మొదటి గురువు తల్లి తండ్రి రెండవ వారు శిక్షా గురువు మూడవ వారు వృత్తి గురువు నాలుగవ వారు ఆధ్యాత్మిక గురువు ఐదవ వారు సద్గురువు వీరందరిలో సద్గురువే శ్రేయస్కరం అగ్ని సైతం దహించని సంసారమనే సూక్ష్మ శరీరాన్ని సద్గురువు మాత్రమే దహింపచేస్తారు సద్గురువును ఆశ్రయించిన వారికి భగవంతుడు అంతటా దర్శనమిస్తారు శ్రీ ఏకనాథ్ మహారాజ్ రచించినటువంటి గురు భక్తి గీతాన్ని బాబా సమక్షంలో భక్త మహాశయుడు ఔరంగబాద్కర్ మధురంగా ఆలపిస్తారు ఈ గీతాన్ని శ్రీ సాయి సచ్చరితలో 19వ అధ్యాయంలో హేమాట్ పంతుకు కలిగినటువంటి అనుభవాన్ని వివరిస్తూ అందులో పొందుపరచడం జరిగింది
సద్గురు భక్తి వైభవానికి ప్రతీకైన సాయి టీవీ ఈ అపురూపమైన గీతాన్ని మీకు అందిస్తుంది. గురు భక్తిలో మునిగిన జీవికి భగవంతుని దర్శనమాయనే. గురు కృపతో అజ్ఞానమే తొలగి పావనమాయ జన్మ ధన్యమాయ జీవితం. నాకు సాయి కృపాంజనం దొరికిని మాకు, గురువును మించిన స్వర్గమే లేదో, గురువును మించిన స్వర్గమే లేదో, గురు కృపాంజనం దొరికిని నాకు, సాయి కృపాంజనం దొరికిని మాకు. మదిలోన కృపాంజనం దొరికెనె నాకు, సాయి కృపాంజనం దొరికిని మాకు.
సాయి సద్గురువే నమో నమః సాయి సద్గురువే నమో నమః కృపాంజనం దొరికెనే నాకు సాయి కృపాంజనం దొరికెనే మాకు గురువును మించిన స్వర్గమే కృపాంజనం దొరికెనే నాకు సాయి కృపాంజనం దొరికెనే మాకు ఒక్క సద్గురువు మన జీవితానికి అనేక రకాలైనటువంటి శ్రేయస్సులను చేకూరుస్తారు. అందులో మనం ఏ దైవాన్నైతే ఇష్టపడతామో ఆ దైవం రూపంలోనే ఆయన మన ముందుకొస్తాడు, ఆ దైవాన్నే మనకు దగ్గర చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఎంత గొప్ప అర్థం దీంట్లో ఉంటుందంటే, అంజనం అనేటువంటి దాన్ని మరీ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయలేం కాబట్టి అంజనం అంటే కాటుక. కాటుక ఎందుకు పెట్టుకుంటారో చాలామందికి తెలుసు కదా. కళ్ళు ఎప్పుడైనా మసకబారినప్పుడు ఆ మసకను ఆ కాటుక తొలగిస్తుంది. అట్లాగే ఈ అజ్ఞాన ప్రపంచంలో బ్రతుకుతున్నటువంటి మన అజ్ఞాన జీవితానికి పట్టినటువంటి అజ్ఞానాన్ని తొలగించడానికి గురుకృప అనేటువంటి అంజనం మనకు కావాలి. ఎవరికైతే గురుకృప అనేటువంటి అంజనం దొరుకుతుందో వారు ఈ లోకంలో సర్వత్రతా భగవంతుని చూడగలుగుతారు, అందరిలో భగవంతుని చూడగలుగుతారు, తనలో ఉన్నటువంటి భగవంతుణ్ణి కూడా చూసుకోగలుగుతారు. ఈ పాటలో సాయి సద్గురువే నమః అనేటువంటి ఆ రెండు పదాలు మాత్రమే నేను కొత్తగా రాసినవి. మిగతావన్నీ కూడా ఏకనాథ్ మహారాజ్ గారు ఎట్లా అయితే గురుభక్తి గురించి, గురుభక్తి అంజనం అనేటువంటి దాని గురించి రాశారో అన్నీ యాజ్ ఇట్ ఈజ్గా అవే ట్రాన్స్లేషన్ వర్డ్స్. ఒక్క ఆ రెండు పదాలు మాత్రమే ఆయన పైన ఉన్నటువంటి ప్రేమతోటి ఆ రెండు పదాలు అక్కడ చొప్పించాల్సి వచ్చింది. ఇంకొకటి సాయి కృప అనేటువంటిది కూడా, అది మనందరి తృప్తి కోసం. ఎందుకంటే ఏ పాటలోనైనా సరే ఆయన నామం లేకపోతే కొంత వెలితిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకనే ఆయన కూడా సద్గురువే కాబట్టి ఆ గురుకృప అనే చోట సాయి కృప అనేటువంటి మాట వాడడం తప్పింది తప్ప ప్రతిదీ కూడా. ఎందుకంటే ఏకనాథ్ మహారాజ్కు గొప్ప భక్తి రాముడంటే. అంతేకాదు, వారు నమ్మేటువంటి, వారు గురువుగా భావించినటువంటి రామజనార్దని కూడా ఎప్పుడూ రామనామ స్మరణలోనే ఉండేటువంటి వారు. ఈరోజు మనందరము కూడా కలియుగంలో సాయిబాబా అనేటువంటి దైవం మన ముందుకు వచ్చారు, చాలా సులువైనటువంటి మార్గాన్ని చూపారు. కానీ మనకంటే రెండు మూడు తరాల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాముణ్ణి అమితంగా ప్రేమించేటువంటి వారు. ఆ రాముడి కృప అంత ఈజీగా దొరకదు. ఏ భగవంతుని కృప కూడా మీరు చూడండి, అమ్మవారి కోసము రకరకాల సాధనలు చేయాల్సి వస్తుంది. వెంకటేశ్వర స్వామిని మెప్పించడానికి ఏడు కొండలు ఎక్కాల్సి ఉంటుంది. అయ్యప్ప స్వామి కృప పొందడానికి శబరిదాకా వెళ్లాల్సి ఉంటుంది. ఇట్లా ప్రతి భగవంతుడి యొక్క కృప పొందడానికి మనము అనేక రకాలైనటువంటి సాధనలు ప్రయాసలు చేయాల్సి ఉంటుంది. కానీ ఒక్క సద్గురువును ఆశ్రయిస్తే మనల్ని చాలా సులువుగా ఆయన భుజాల పైన ఎక్కించుకొని మనం ఏ దైవాన్ని చూడదలుచుకుంటామో, ఏ దైవం పట్ల మనకు ఉపాసన ఉంటుందో వారి దగ్గరికి ఏ సాధన ఏ ప్రయాస లేకుండా తీసుకెళ్తారనేటువంటిది ఏకనాథ్ మహారాజ్ గారు ఈ గీతం ద్వారా వారు చెప్పడం జరిగింది. ఈరోజు మనం అనుభవిస్తుంది కూడా అదే కదా. ఏ ప్రయాస లేకుండా, ఏ ఉపాసన లేకుండా మనము నమ్మినటువంటి మన ఇష్టదైవం వద్దకు సద్గురు అనేటువంటి సాయిబాబా చాలా ఈజీగా మనల్ని తీసుకెళ్తున్నారు. చాలామంది బాబాలోనే సకల దేవతా స్వరూపాలను చూస్తారు.
అది అలా మనసు కుదరనటువంటి వాళ్లకు వారి ఇష్ట దైవాన్ని బాబా చూపెడుతూ ఉంటారు. కాబట్టి ఇంత అద్భుతం, ఎందుకంటే ఈ పాటకు కూడా ఒక ప్రాముఖ్యత ఉంది. మళ్ళీ రేపు 15-20 రోజులు తిరగకముందే శ్రీరామనవమి వస్తుంది. రాముడంటే బాబాకు ఎంత ఇష్టం కదా, ఏ పండుగ జయించలే శ్రీ షిరిడీలో. ఒక్క శ్రీరామనవమి జన్మోత్సవాన్నే బాబా ఎంతో వైభవంగా చేయించేవారు వారు. నన్ని రోజులు అంతే వైభవంగా జరిగింది శరీరంతో. వారు శరీరం వదిలిన తర్వాత కూడా ఈరోజు షిరిడీలో శ్రీరామనవమి వైభవాన్ని చూడడానికి 2 కళ్ళు చాలవు. కాబట్టి రాముడి యొక్క గొప్పతనాన్ని, రాముడు ఏ విధంగా ఏకనాథ్ మహారాజుకు రాముడి యొక్క అనుగ్రహం ఎలా కలిగిందని చెప్పి ఆయన రాసుకోవడము, దాన్ని బాబా రామనామ స్మరణలో హేమాట్ పంత్ ఉండాలన్నప్పుడు బాబా ఔరంగబాద్కర్ తోటి మధురంగా పాడించడము, దాన్ని సచ్చరితలో పెట్టడము, ఆ సచ్చరితలో దాన్ని పొందుపరిచి కూడా అన్నా సాహెబ్ దాబోల్కర్ దాదాపు 100 సంవత్సరాలుగా వస్తుంది. 100 సంవత్సరాల తర్వాత మనలాంటి వారికి ఈ పాట అయినటువంటి అదృష్టం, ఆ పాటను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకునేటువంటి అదృష్టం మనకిచ్చాడు. దానికి బాబాకు ఎప్పుడూ ఎల్లవేళల కృతజ్ఞులయ్యుండి శిరస్సు వంచి సర్వస్వ శరణాగతితోటి ఇంకా సచ్చరితలో ఉన్నటువంటి ప్రతి అక్షరము ఇంకా నేర్చుకునేటువంటి శక్తిని ఇవ్వమని చెప్పి, అందుకోసం మన ఆయుష్నంతా కూడా ఆ సచ్చరిత అర్థం చేసుకోవడం కోసం మన ఆయుష్లో ఎక్కువ భాగం అందులో వెచ్చించడానికి అవకాశాన్ని ఇవ్వమని చెప్పి ఇటువంటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు బాబాగారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ బాబాగారికి, సాయి టీవీకి, వరాల సాయినాథునికి, సాయినాథుని ముద్దు బిడ్డలు వాహిని మేడం అనిల్ సార్కి, సాయి కుటుంబం అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ పాట వింటున్నప్పుడు నా మనసులో బాబాగారు కలిగించిన భావం, ఆ రోజు బాబా దాసగణ మహారాజు గారి కోసం గంగా యమునలు ప్రవహింపజేశారు బాబాగారి పాదాల బొట్టనవేలు నుంచి. అదేవిధంగా హేమాట్ పంత్ గారి మనవడు దేవుబాబా గారికి బాబాగారి బొట్టనవేలుతో బాబాగారు పాలను పట్టించారు. కానీ ఈరోజు సాయి టీవీ అనే ఈ వ్యవస్థ వరాల సాయి మందిరం ద్వారా దాసగణ మహారాజు గారి గొప్ప పుణ్యాత్ములు, బాబాగారి అనుగ్రహం ఉన్న మహాత్ములు, అదేవిధంగా హేమాట్ పంత్ గారు కూడా ఈరోజు తరతరాలకు మన జీవితాలని సరిదిద్దడానికి బాబాగారు ఒక సాధనంగా చేసుకుని హేమాట్ పంత్ గారికి తానే కలవై సచరిత్ర రాయించుకున్న అంతటి గొప్ప మహాత్ములు హేమాట్ పంత్ గారు. అట్లాంటి వారికి దొరికిన అనుగ్రహం ఈరోజు బాబాగారు సాయి టీవీ వరాల సాయి మందిరం ద్వారా మన కోసం ఈ పాట రూపంలో ఈరోజు బాబాగారు కృపామృతాన్ని సాయి టీవీ ద్వారా కురిపించారు. ఇంతటి అద్భుతమైన ప్రోగ్రామ్ను మేడం అండ్ సార్ కండక్ట్ చేసినందుకు, అంటే ఇంతకుముందు బాబాకి నివేదన చేస్తుంటే ఒక పసిబిడ్డకి మనం భోజనం తినిపిస్తున్నట్టుగా అనిపించింది నాకు. అంటే అంత తృప్తి అనిపించింది అనమాట. అంటే బాగా సార్ చెప్పారు, మనం మీరు పెడుతున్నట్టుగా ఫీల్ అవ్వండి అంటే నిజంగా ఆ ఫీల్ చాలా గొప్పది, నేనైతే మాటల్లో వర్ణించలేను. నేను సింపుల్గా ఇప్పుడు ఒక పాట గురించి సార్ చెప్పారు, ఒక పాట రాశారు చాలా అద్భుతంగా ఉంది సార్. సద్గురువుని ఆశ్రయిస్తే అసలు కారణిదంటూ ఏమీ లేదు. అంటే సద్గురు మార్గంలో నడిపించాలంటే ఖచ్చితంగా మనకు ఒక గురువు ఉండాలి. ఆ గురువు సద్గురు సాయినాథులు. ఆ సాయినాథుల వారు అనిల్ సార్ని, సాయి వాహిని మేడంని ఒక మనకు ఒక మార్గదర్శకులుగా ఎంచుకున్నారు. అంటే ప్రతీది, అంటే ఇంతకుముందు నాకు బాబా అంటే తెలుసు, కానీ బాబానే అండి అని ఇక్కడికి వచ్చాక నేను చాలా తెలుసుకున్నాను. అంటే ఇంకా ఆయన లేనిది నేను లేను అన్నంత స్టేజ్కి నేనైతే వెళ్ళిపోయాను. 2020లో ఇక్కడే ఇదే ప్రాంగణంలో నేను బాబాగారికి ఇట్లా ముగ్గు వేస్తున్నాను గోడలకి. ఒక కారు వచ్చి నన్ను గుద్దిండండి. గుద్దితే ఒక 20 ఫీట్స్ 100 ఫీట్స్ మీటర్ అవతల పడ్డాను నేను. అంటే మొత్తం కారు కిందకుండా వెళ్ళిపోయాను. అసలు అంటే మేడం సార్ అనుకున్నారు ఇంకా నేను లేను, ఈ అమ్మాయి చనిపోయిందని అనుకున్నారు. కానీ బాబా అంటే ఒక పువ్వును
పువ్వుల్లో పెట్టి తీసుకొచ్చి ఎలా అప్పగించారు మేడం సార్కి, అలా అప్పగించారంటే ఆయన నిండుగా ఇక్కడ కొలువై ఉన్నారనే దానికి పెద్ద మార్గ నిదర్శకం నేనే. అంటే సత్యంగా ఆయన స్వయంగా ఇక్కడ ఉన్నారండి. బాబా గారు ఇక్కడ ఒక విగ్రహ రూపం కాదు, సజీవంగా ఉన్నారు, సజీవ స్వరూపుల సాయినాథులు ఇక్కడ ఉన్నారు. అంటే నాకు పునర్జన్మనిచ్చి మళ్ళీ నన్ను ఆయన మార్గంలో ఆయన బిడ్డగా నన్ను ఎంచుకున్నారు. ఆయనే నా కొడుకు అనుకుంటాను, అన్నీ ఆయనే నాకు సర్వం అనుకుంటాను. సారి గారు కూడా సాయి గురుకులం ద్వారా మనకి ఎన్నో మార్గదర్శకమైన విషయాలు చెప్తున్నారు. సో అందుకే సద్గురు సాయినాథులు అని అన్నారు. కాబట్టి మనకు సాయి గురుకులం ద్వారా అనిల్ సార్ గారు కూడా మనకు ఎంతో మార్గదర్శకులుగా నిలిచారు. బాబాని ఎప్పుడూ విడవకూడదు, బాబా పాదాలను ఎప్పుడూ పట్టుకునే ఉండాలి. జై సాయిరాం. ఈరోజు నిజంగా చాలామందికి ఒక పర్వదినం. సాయి భక్తులందరికీ, సాయి టీవీ చూసే వాళ్ళందరూ కొన్ని లక్షల మంది నోట సాయి టీవీ చూడకముందు, సాయి టీవీ చూసిన తర్వాత మా జీవితాల్లో సాయి టీవీ ముందు, సాయి టీవీ తర్వాత బాబాగారి మార్గంలో మా ప్రయాణం వేరు, మా పరిణితి వేరు అనే చెప్పేవాళ్ళు కొన్ని లక్షల మంది. అయితే నిజంగా ఈ వ్యవస్థకి ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు, ఇలాంటి సేవలో ఎంతమంది ఉన్నారనేది ఎవరి అంతరాత్మకు వాళ్ళు తెలుసు. కానీ బాబా మార్గంలో బాబా ఒక బాధ్యత అప్పగించినప్పుడు దాని మంచి చెడు ఫలితాలన్నీ కూడా దీంట్లో పాల్పంచుకునే వాళ్ళకి బాబా గారు ఆ విధంగానే ఇస్తూనే ఉన్నారు. మా బాధ్యతను మేము నెరవేరుస్తూ ముందుకు వెళ్తూనే ఉన్నాం. సో ఈరోజు మనం ప్రపంచంలో రెండే రెండు చోట్ల జరుగుతుంది ఇది హోలీ నివేదన వ్రతం. ఒకటి హేమాడ్ పంత్ గారి ఇంట్లో, రెండవది సాయి టీవీలో. ఆ తర్వాత సాయి టీవీని ఫాలో అయ్యే చాలామంది అమ్మలు ప్రేమతో సాయి టీవీని అనుసరిస్తూ ఒక మంచి సంప్రదాయాన్ని, సార్ చెప్పినట్లు మనం కొనసాగించాలి, మధ్యలో కొన్ని తరాలు మిస్ అయినాయి అని సార్ చెప్పినట్టు నిజంగా మరి సాయి టీవీ రాకముందు మనకు అసలు ఇలాంటివన్నీ ఏం తెలుసు. సో కొన్ని తరాలు మిస్ అయిపోయినవన్నీ కూడా బాబా గారు సాయి టీవీ ద్వారా అనిల్ సార్ని మాధ్యమంగా చేసుకొని, ఎందుకంటే అలా సార్ కూడా మనం ఇప్పుడు విన్న ఈ అద్భుతమైన పాటను చేయడానికి 3 రోజులు నిద్రాహారాలు మానేసి తను అంత కష్టపడుతుంటే ఇప్పుడేమొద్దు శ్రీరామనవమికి చేసుకుందాం, ఇంత స్ట్రెస్లో వద్దు వదిలేసేయండి అంటే మొదలుపెట్టినాక అసలు బాబాది వదిలిపెట్టే ప్రసక్తి ఎప్పుడూ లేదు. ఇంకా ఈ పాట గురించి అందులో నాకు ఎందుకో ఇన్ని సంవత్సరాల తర్వాత బహుశా వరాల సాయినాథులు ఇలా ద్వారకామయ్య తండ్రి ఇలా కూర్చొని వినాలనుకున్నారేమో, ఈరోజు ప్రశాంతంగా కూర్చొని వినాలనుకున్నారేమో. అప్పుడెప్పుడో ఈ పాట ప్రత్యేకంగా ఇది మన సాయి టీవీలో రావాలి, ఇది బాబా ముందు మనం వినాలి, బాబాకి వినిపించాలి. ఆ రోజు ద్వారకామయ్యలో బాబా గారు విని ఎంత ఆనంద పారవస్యం పొందారో అది మనం వరాల సాయి మొహంలో చూడాలి అని ఒక సంకల్పం కలిగి అడగడం చేత ఇంకసారి రెండో ఆలోచన చేయకుండా దాన్ని, కాకపోతే బాబాగారు సరైన సమయం కోసం కొంత మరుగును పరిచినా దాన్ని అలా ఆపి ఉంచినా అద్భుతమైన రీతిలో ఈరోజు బయటకు తీసుకొచ్చి ఆయన విందు భోజనం ఆయనది ఆయన స్వీకరించి ఆయన విందు భోజనం మనందరికీ అందించారు. సో ఇంత మంచి కానుకను ఈరోజు హోలీ పండుగ రోజు ఇచ్చిన అనిల్ గారికి, ఈ వ్యవస్థను ఇంత చక్కగా ముందుకు నడిపిస్తూ అనుక్షణం వెన్నంటి ఉన్న శ్రీ వరాల సాయినాథుల వారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ బాబాగారి మార్గంలో ఆధ్యాత్మికంగా మరింత ముందుకు వెళ్ళడానికి మనకి వ్యవస్థకి పరోక్షంగా మీరు మీ వంతు బాధ్యతను నిర్వర్తించి శ్రీ వరాల సాయినాథుని అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుక్రవారం నేను వేములవాడ వెళ్ళాను. అయితే ఇక్కడ పేరు రాసిచ్చి వెళ్ళాను. నాకు సాధ్యమైనంత వరకు నా వాళ్ళు, నా పక్కన వాళ్ళకు కూడా చెప్పాను. చెప్తే వాళ్ళు ఒక పచ్చడి ఒకటి చేసిద్దామని సార్కి పేరు రాసిచ్చాము. సో దానికి మేము ప్రిపేర్ అయినాం ఆల్రెడీ. సో అనుకోకుండా నేను వేములవాడ దర్శనానికి రమ్మన్నారు, వెళ్ళాను. వెళ్ళి అక్కడ నిన్న ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నాను. కానీ నాకు గుర్తొస్తుంది, అయ్యో నేను మాట ఇచ్చాను కదా, మరి బాబాకు నేను ఇస్తాను అన్నాను కదా, మరి నేను ఇక్కడే ఉండిపోతే ఎలా అని చెప్పాను. అయినా కూడా నేను బాబాని కోరుకున్నాను, బాబా నీకు మాట ఇచ్చాను, మరి నేనైతే ఇక్కడ ఉన్నాను, ఏ విధంగా ఎట్లా పంపిస్తావో నాకు తెలియదు, నేను రేపు మార్నింగ్ కల్లా మా ఇంట్లో నేను ఉండాలి, నీకు మాట ప్రకారం నేను ఇవ్వాలనుకున్నాను అన్నాను. అంతలో సరే అని మరి ఏ విధంగా ఎట్లా ఇచ్చాడో బాబా తెలియదు. ఆ బస్సులోనే నేను నిన్న నైట్ 12 o'clock ఇక్కడ ఇంటికి చేరిపోయాను. సో అది అయిపోయి నాకు ఇంకొక 1 hour లో నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఏమంటే మా పాప ఆల్రెడీ జాబ్ చేసింది,
సో ఇక్కడ మొక్కుకున్నాక అమ్మాయికి జాబ్ వచ్చింది. ఆ అమ్మాయి ఇక్కడ లెటర్ కూడా తీసుకొని వచ్చారు, ఇక్కడే పెట్టారు. ఇక్కడే అదే గురువారం వచ్చింది. ఆ గురువారం జాయిన్ అయింది, 1 మంత్ అయింది. శాలరీ కూడా గురువారమే వచ్చింది. సో అమ్మాయి ఇక్కడికి వచ్చి చెప్పుకొని కృతజ్ఞత తెలుసుకొని వెళ్ళిపోయింది. సో ఇదంతా బాబా కృపనే అండి, ఇంకా వేరేది ఏమీ లేదు. ఈ హోలీ రోజు ఖచ్చితంగా వరాల సాయి దగ్గరికి రావాలని ఫిక్స్ అయినాము. మా పెద్ద పాపకి ఫుల్ జ్వరము, 2 రోజులు హాస్పిటల్లో తిరిగినాం, జ్వరం తగ్గుతలేదు. సాయినాథన్ ఒకటే కోరుకున్నా, నీ బాధ్యత నీ దగ్గర రావాలి, నేను నా భార్య నా పిల్లలము. ఆమె ప్రెగ్నెంట్, ఇప్పుడు 8 మంత్స్, ఆమెకు ఇవ్వడానికి ఆరోగ్యం బాగాలేదు. ఎట్లనే దయచేసి తీసుకెళ్లే బాధ్యత నీదే బాబా అని బాబాని మనసావాస కోరుకున్నాను. నా పాపకు జ్వరం తక్కువ చేసి ఖచ్చితంగా ఈ వరాల సాయినాథ్ దగ్గరికి తీసుకొచ్చాడు సాయినాథుడు. ఖచ్చితంగా సాయిబాబా నమ్ముకున్నాను అనుకో, ఎలాంటి కష్టమైనా తీరుస్తాడు బాబా. మనసా వాచ నమ్ముకున్నాను అనుకో, కొద్దిగా లేట్ అయినా కానీ పక్క తీస్తాడు. ఎంత ప్రాబ్లంలు ఉన్నా సరే ఆ ప్రాబ్లం నుండి బయట వేస్తాడు సాయినాథుడు. వరాల సాయినాథుడు మనసా వాచ నమ్ముకోండి, అందరూ క్షేమంగా ఉంటారు. ఇంతకుముందు పాటలో చాలామందికి చాలా నచ్చి ఉండొచ్చు, కానీ నాకు ఒక పదం దగ్గర కొన్ని రోజుల పాటు నేను ఆగిపోయాను. అక్కడ గురువును మించిన స్వర్గమే లేదు అని అంటాడు. ఈరోజు మనందరం తప్పించేది పుణ్యం సంపాదించుకునేటువంటిది స్వర్గంలో స్థానం కలగ దానికోసం, కానీ ఇక్కడ ఉండగానే గురు చరణాల వద్ద మనం స్వర్గాన్ని అనుభవిస్తామనేటువంటి ఆ మాట నా మనసుకు బాగా హత్తుకుపోయినటువంటి మాట. జీవితంలో మనం ఒక్క పదాన్ని గుర్తుపెట్టుకుంటే గురువుకు మించినటువంటి స్వర్గమే లేదోయి అనేటువంటి దాన్ని మనం మనసులో బాగా ముద్రించుకుంటే మనకు ఏ కష్టానికి దుఃఖానికి దేనికి కూడా స్థానం ఉండదనేటువంటిది అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ప్రేమి పరమాన్నమైన కథ, విశ్వాసమే బిందు భోజనమైన లీలా.